ప్రపంచంలో శరవేగంగా మార్పులు జరిగిపోతున్నాయి ఈ పోటీ ప్రపంచంలో మనుగడ సాగించడానికి మనిషి లైఫ్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది కానీ ఆ స్పీడ్ ని అందుకోవడంలో కొంతమంది ఇబ్బంది పడుతుంటారు తట్టుకోలేకపోతున్నారు తీవ్రమైన గురై శారీరక మానసిక పడతారు దీంతో తమ బతుకింతే అన్న ఒక రకమైన భావనలోకి మైండ్ వెళ్ళిపోతుంది దీంతో తమదైన ఒక ప్రపంచాన్ని ఊహించుకొని వింత ప్రవర్తనతో బతికేస్తుంటారు ఈ స్థితిని స్కిజోఫ్రీనియా అని పిలుస్తారు కొంతమంది ఆ మానసిక పరిస్థితి నుంచి బయటకు రావడానికి ఏం చేయాలో అర్థం కాక తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు ఆ స్ట్రెస్ ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం కూడా ఉంది అందుకే దీనిపై అవగాహన పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా మే ఇరవై నాలుగున స్కీజోఫ్రియా డేగా నిర్వహిస్తున్నారు ప్రతి దేశ జనాభాలోనూ ఒక శాతం బాధితులు ప్రపంచంలో కొన్నేళ్లుగా మానసిక సమస్యలు తీవ్రమవుతున్నాయి గత దశాబ్దంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఇవి రెట్టింపయ్యాయి ముఖ్యంగా డిప్రెషన్ సైకోసిస్ లాంటి తీవ్రమైన మానసిక వ్యాధులకు చిన్న పెద్ద స్త్రీ పురుషులున్న భేదం లేకుండా బలైపోతున్నారు అలాంటి తీవ్రమైన మానసిక వ్యాధుల్లో స్కిజోఫ్రినియా ఒకటి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ సుమారు ఒక్క శాతానికి పైగా జనాభా ఈ వ్యాధితో బాధపడుతున్నారని ఒక అంచనా దీని బారిన పడిన వ్యక్తులు విపరీత వింత ప్రవర్తనను చూసి వారిని మతి భ్రమించిన వ్యక్తులుగా తోటి వారు ముద్ర చేస్తారు సో దీంతో వాళ్ళు అభద్రతా భావానికి లోనవుతుంటారు పద్దెనిమిది నుంచి ముప్పై ఏండ్ల వయసులో స్కిజోప్రినియా అనే పదానికి వేరుపడటం అని అర్థం ఉంది ఈ వ్యాధి బారిన పడిన రోగి కూడా వాస్తవ ప్రపంచానికి యథార్థ పరిస్థితులకు దూరంగా బతుకుతుంటారు యువకులు వృద్ధులు ధనవంతులు పేదవారు సిటీ పల్లెవాసులు డాక్టర్లు లాయర్లు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఇలా ఎవరైనా సరే ఈ రోగం బారిన పడే అవకాశం లేకపోలేదు అయితే సాధారణంగా పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య వయసులో ఈ వ్యాధి బారిన పడితే అది జీవితాంతం పీడించే ప్రమాదం అయితే ఉంది సిజోఫినియా లక్షణాలు ఈ రోగం బారిన పడిన వారిలో నిద్రలేమి ఒంటరితనం భయం వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తుంటాయి వాళ్ళు బంధువులు పొరుగువారు మిత్రులు తన రహస్యంగా పరిశీలిస్తున్నారన్న తప్పుడు అభిప్రాయంతో వారిని నమ్మలేక అనుమానం అబద్ధతో బతుకుతూ ఉంటారు మే ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఐదున ఫీల్డ్లోని రాత్రి ఆడిన మొదటి ప్రధాన లీగ్ బేస్బాల్ గేమ్స్ రెడ్స్ ఫిలదెల్ఫియాస్ ను రెండు ఒకటితో ఓడించింది పద్దెనిమిది వందల నలభై నాలుగులో లో షామ్యూల్ ఫెవ్వి మోస్ అమెరికా యొక్క మొదటి టెలిగ్రాఫ్ లైన్ ను అధికారికంగా తెరిచినప్పుడు వాషింగ్టన్ నుంచి బాల్టీ కు దేవుడు ఏం చేశాడు అనే సందేశాన్ని ప్రసారం చేశాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కొన్ని తీర్పులలో యుఎస్ సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల ముప్పై ఐదు సామాజిక భద్రతా చట్టం యొక్క రాజ్యాంగతను సమర్థించింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జర్మన్ యుద్ధ నౌక బీస్మార్క్ బ్రిటిష్ యుద్ధ క్రూజర్ హెచ్ఎంఎస్ హుడ్ ఉత్తర అట్లాంటిక్ లో ముంచింది అందులో ఉన్న ఒక వెయ్యి నాలుగు వందల పద్దెనిమిది మంది పురుషులలో ముగ్గురు మినహా అందరూ మరణించారు వ్యోమగామి స్కాట్ కార్పెంటర్ అరోరా ఏడులో ప్రయాణించి భూమి చుట్టూ తిరిగే రెండవ అమెరికన్ అయ్యాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బ్రిటన్ ఫ్రాన్స్ కు ట్రాన్స్ అట్లాంటిక్ కాంకోడ్ సూపర్ సోనిక్ రవాణా సేవలను ప్రారంభించాయి పంతొమ్మిది వందల ఎనభైలో అమెరికన్ బందీలను విడుదల చేయాలని హేగ్లోని ప్రపంచ న్యాయస్థానం చేసిన పిలుపును ఇరాన్ తిరస్కరించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై మూడులో న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై బాంబు దాడికి పాల్పడిన నలుగురు ఇస్లామిక్ ఛాందస వాదులకు ఒక్కొక్కరికి రెండు వందల ఏళ్ల జైలు శిక్ష విధించబడింది పంతొమ్మిది వందల తొంభై లో మాజీ ప్రధాని హెరాల్డ్ వెల్సన్ డెబ్బై తొమ్మిది ఏళ్ల వయసులో లండన్ లో మరణించారు ఇరవై ఒకటిలో ప్రభుత్వ పాఠశాలలో జాతి మరియు జాతీయ అహంకారానికి సంబంధించిన కొన్ని అంశాల గురించి ఉపాధ్యాయులు మాట్లాడకుండా నిషేధించిన తాజా రాష్ట్రంగా టెనాసీ అవతరించింది డిస్నీ యొక్క ది లిటిల్ మెర్మైడ్లో సెబాస్టియన్ ది క్రాప్ కి ప్రముఖంగా గాత్రదనం చేసిన షామ్యూల్ ఈ రైట్ ఐదు దశాబ్దాల పాటు నట జీవితాన్ని గడిపారు డెబ్బై రెండు ఏళ్ల వయసులో మరణించారు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈస్ట్ రివర్ మీదుగా బ్రూక్లిన్ మంతెన పద్దెనిమిది వందల ఎనభై మూడులో తెరవబడింది ఇది చరిత్రలో మొట్టమొదటిసారిగా న్యూయార్క్ బ్రూక్లిన్ యొక్క గొప్ప నగరాలను కలుపుతుంది కుందర్ ఒక భారతీయ చిత్ర నిర్మాత మరియు చిత్ర సంపాదకుడు చాంపియన్తో ప్రారంభించి ఇరవై ఒక్క చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన తర్వాత కుందర్ జాన్ ఈ మాన్తో తో తన స్క్రీన్ రైటింగ్ దర్శకుడిగా అరంగరేటం చేశాడు అతను కొరియోగ్రాఫర్ చలనచిత్ర దర్శకురాలు ఫరా వివాహం చేసుకున్నాడు ఆమె రెండు వేల నాలుగు చలన చిత్రం మైహూనాలో పనిచేస్తున్నప్పుడు పరిచయం అయింది కుందర్ ఇరవై ఐదు మే పంతొమ్మిది వందల మూడున మంగళూరు కర్ణాటకలో జన్మించారు కుందర్ వృత్తిని మార్చడానికి ముందు నాలుగు సంవత్సరాలు మోట్రాలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా పనిచేశాడు కుందర్ తన తొలి చిత్రం జాన్ తో దర్శకత్వం వైపు వెళ్లాడు ఫిల్మ్ స్టోర్ని ఎడిటింగ్ కంపోజ్ చేయడంతో పాటు అతను చిత్రానికి కూడా రాశారు ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ ప్రీతి జింటా నటించారు రాజ్దీప్ సర్దేశాయి ప్రముఖ టెలివిజన్ ఎడిటర్ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ సర్జేశాయి కుమారుడి అతడు తండ్రిలాగా క్రికెటర్ కావాలని కలలు కనేవాడు రణజీ ట్రోఫీలలో ఆడిన తర్వాత కాలంలో జర్నలిజం వైపు ఆకర్షితుడై అనతి కాలంలో భారతదేశంలో ప్రముఖ జర్నలిస్ట్గా ఎదిగారు మొదట టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో రిపోర్టర్గా చేరాడు ముంబై అల్లర్ల సమయంలో వీరు అందించిన వార్తలు అందరినీ ఆకట్టుకున్నాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్డిటివిలో పొలిటికల్ ఎడిటర్గా చేరారు ఆ తర్వాత అలా పత్రికా ప్రపంచం నుండి టీవీ రంగానికి మారడం ఇతనికి ఒక గొప్ప మలుపు అక్కడ సుమారు పది సంవత్సరాలు ప్రముఖ జర్నలిస్ట్ ప్రణయ్ రాయ్తో కలిసి పనిచేశారు రాజ్దీప్ సర్దేశాయి పంతొమ్మిది వందల అరవై ఐదు మే ఇరవై నాలుగున గుజరాత్లో జన్మించారు బచంద్రి పాల్ భారతదేశానికి చెందిన పర్వతారోహకురాలు ఎవర శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది ఉత్తర కాశీలోని అతి చిన్న గ్రామంలో పంతొమ్మిది వందల యాభై నాలుగు మే ఇరవై నాలుగు జన్మించిన ఆమె చిన్నతనం నుంచే ధైర్యం గల అమ్మాయిగా గుర్తింపు పొందింది తండ్రి కిషన్ సింగ్ పాల్ తల్లి హన్సాదేవి కిషన్ సింగ్ చిన్న వ్యాపారి భారత టిబెట్ల మధ్య హిమాలయాల్లో ఉండే చిన్న చిన్న జపాన వాసులకు ఆహార ధాన్యాలను సరఫరా చేయడం అతని వ్యాపారం ఐదుగురు సంతానంలో పాల్ మూడవ సంతానం చేతనం నుంచే చురుకుగా ఉంటూ ఆటల్లో రాణించేది బచంద్రీపాల్ కుటుంబంలో పదమూడు సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు చదువు మానివేసి ఇంటి పనిలో తల్లికి తోడుగా ఉండేవారు కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు చదువుపై ఆమెకు ఉన్న శ్రద్ధను గమనించిన తల్లిదండ్రులు బంధువులు ప్రోత్సహించడంతో ఆమె ఎంఏ బిఏడ్ పూర్తి చేయగలిగింది రాజేష్ రోహన్ లాల్ నాగరత్ ఒక భారతీయ సంగీత దర్శకుడు స్వర్ణకర్త అతను సంగీత దర్శకుడు రోషన్ కుమారుడు దర్శకుడు రాకేష్ రోషన్ సోదరుడు రాజేష్ రోహన్ ఒక పంజాబీ తండ్రి బెంగాలీ తల్లికి మే ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఐదున జన్మించాడు రాజేష్ రోహన్ కిషోర్ కుమార్ బసు చటర్జీ దేవ్ ఆనంద్ మహమ్మద్ రఫీ లతా మంగేష్కర్ ఆశా బోస్లేంలతో విజయవంతమైన సహకారాన్ని అందించారు అతను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు చలనచిత్రం కున్వారా బాబ్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు చిత్రం జూలీ కొరకు స్కోర్తో ఖ్యాతిని పొందాడు తర్వాతి కోసం అతను ఫిలింఫేర్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డుని గెలుచుకున్నాడు అంకిత్ ఫాడియా ఒక భారతీయ స్వయం ప్రకటిత వైట్ టోపీ కంప్యూటర్ హ్యాకర్ రచయిత టెలివిజన్ హోస్ట్ అతను సెక్యూరిటీ చార్లటన్గా పరిగణించబడ్డాడు అతను పనిలో ఎక్కువగా ఓఎస్ నెట్వర్కింగ్ చిట్కాలు ఉపాయాలు ఫ్రాక్సీ వెబ్సైట్లు ఉంటాయి అతని విజయాలకు సంబంధించి అతని అనేక వాదనలు భద్రతా పరిశ్రమలోని ఇతరులు వివాదాస్పదమయ్యారు అతను రెండు వేల పన్నెండులో డిఎఫ్ఎఫ్ కాన్ ట్వంటీలో సెక్యూరిటీ చార్లటన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎగతాలు చేయబడ్డాడు అంకిత్ పాడియా మే ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదున అహ్మదాబాద్లో జన్మించారు